విఠలాచార్య మాయాబజార్ నుంచి ద గ్రేట్ విఠలాచార్య గారి జగన్మోహిని లాంటి సినిమాల నుంచి అవతార్ లాంటి ఇంగ్లీష్ పిక్చర్స్ నుంచి మొన్న బాహుబలి వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ మిక్స్డ్ విత్ ఫ్యాంటసీ సస్పెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ క్లాప్డ్ ఫార్మాట్ అది. విఠలాచార్య ఫిల్మ్ స్క్రిప్ట్ బుక్ క్రియేషన్స్ విశ్వేశ్వర బాబు గారు, యువరాజ్, ఎంవికే రెడ్డి గారు, కేకే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ, సుహాస్ గుణశేఖర్ దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేసి అద్భుతమైనటువంటి రైటర్, మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోబోతున్నాడు. నవీన్కి నందిని నర్సింగ్హోమ్లో చాలా పెద్ద పేరు వచ్చింది ఆర్టిస్ట్గా, సినిమా కూడా హిట్ అయింది, బాగా ఆడింది. ఆ తర్వాత నవీన్కి వాస్తవంగా దాదాపు 18 స్క్రిప్ట్లు వచ్చినాయి. నవీన్ బేసిక్గా టెక్నీషియన్. నవీన్కి 18 సినిమాలో ఇమ్మీడియట్గా ఓకే చేసిన సినిమా విఠలాచార్య. మా కుటుంబం దాదాపు 70 ఏళ్ళుగా 3 తరాలుగా ఈ పరిశ్రమలో కొత్తదనానికి ఎప్పుడు చోటిస్తూ, కొత్త వాళ్ళకి ప్రోత్సహిస్తూ, సపోర్ట్ ఇస్తూ, మా బ్యానర్ కానీ బయట బ్యానర్లు కానీ మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాం. అనుకోకుండా వాళ్ళు ఒక థ్రిల్ నాకు ఇచ్చారు ముందు, సర్ప్రైజ్. నవీన్, మీరు హీరోగస్గా ఒక ఫిల్మ్ చేయాలండి అంటే నేను షాక్ అయ్యాను. అఫ్కోర్స్ నేను లీడ్ రోల్ చేస్తున్నాను, గుంటూరు టాకీస్ ఇటువంటి ఫిల్మ్స్ చేస్తున్నాను, కాదంటలేదు. స్క్రిప్ట్ వినగానే నవీన్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో నాకు అర్థమైంది. ఐ వాజ్ థ్రిల్డ్. ఐ వెరీ రేర్ ఫిల్మ్, వెరీ రేర్ ఫిల్మ్. నేను ధైర్యంగా చెప్పగలను, నేను పబ్లిసిటీ కోసం చెప్పట్లే, ఆన్ ఇండియన్ స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 100%. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా నవీన్ నేను కలిసి చేయడం, వాడు బిడ్డగా 2 ఇయర్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు వీడు ఎప్పుడన్నా హీరో అయితే బాగుంటుంది అనుకున్నా. మంచి బ్రేక్ వచ్చింది ఇంతకుముందు నందిని నర్సింహంలో. ఇటువంటి సినిమా నెక్స్ట్ సినిమాకి రావడం అనేది మా అందరి అదృష్టం. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత దీంట్లో చాలా సర్ప్రైజెస్ ఉంది, సస్పెన్స్. అసలు విఠలాచార్య ఏంటి అనేది క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తారు, వెరైటీ టైటిల్ ఏంటని. అది సస్పెన్స్. ఒక్కొక్కటిగా చాలా సస్పెన్సెస్ ఉన్నాయి, రివీల్ చేస్తాం. బేసిక్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటర్టైన్మెంట్ విత్ మాస్ ఫ్యామిలీ యూత్ అందరినీ కవర్ చేసినటువంటి, మల్టీప్లెక్స్ టు మాస్ థియేటర్స్ కవర్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్తో వచ్చారు వీళ్ళు. మా అమ్మ విజయనర్మల గారు దీంట్లో ఒక స్పెషల్ అపీరెన్స్ చేయబోతున్నారు, మీరు యాక్సెప్ట్ చేయాలి. కాకుండా చెప్పలేదు, సర్ప్రైజ్ ఇది. ఒక ఓకే అంటే యాక్ట్ చేస్తారట ఆయన అడుగుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మా ఫ్యామిలీలో లాస్ట్ ఒకటి ఉంది, రణవీర్ విజయకృష్ణ మా లాస్ట్ అబ్బాయి, బాడో క్యారెక్టర్ చేస్తున్నాడు. కాబట్టి దాదాపు ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్లో సరదాగా అంతా ఒక కుదిరింది అలాగా. అటువంటి ఒక 3 తరాలు కలిసి చేసేటువంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఆ ఫిల్మ్లో అలా కుదిరింది అన్ని. ఇది నా బాధ్యత. ఇప్పుడు స్టార్ట్ అయింది, నందిని నరసింహం కాస్త పేరు వచ్చింది. సో ఫ్యూచర్లో కొన్ని మంచి స్క్రిప్ట్లు ఇచ్చి నాకు పేరు సంపాదించుకోవాలన్నది ఒక బాధ్యత. బట్ వాళ్ళు నిజంగానే గర్వపడేలాగా సినిమా, నెక్స్ట్ సినిమా చూసి గర్వపడేలాగా చేయాల్సి అనేది నా బాధ్యత. నేను అది మనస్ఫూర్తిగా ఆ ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ డాడీ,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. నానమ్మ, తాతయ్య, కోదండరామ్ రెడ్డి గారు, పరచూరు గారు, వీళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా పక్కటబందీగా ఉన్నారు, ఏం రివీల్ చేయట్లేదు సినిమా. సో ఎంత తక్కువ మాడితే నేను అంత మీకు అంతే అంత బెటర్ నాకు, ఎందుకంటే మీరందరూ వెళ్ళిపోతారు తర్వాత నాకు పడుతుంది. సో ఈ సినిమా ముఖ్యంగా ఈ నిర్మాతలండి విశ్వేష్ గారు, యువరాజ్, ఎన్వికే రెడ్డి అండ్ కేకే కేకే సగం ఇద్దరు ప్రొడ్యూసర్స్ యంగ్స్టర్స్ దీంట్లో. ఇన్ఫాక్ట్ ఇప్పుడే టీనేజర్స్ ఫినిష్ చేసినంత యంగ్స్టర్స్. సో ది వెరీ ప్యాషనెట్ ఇద్దరు అండ్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం. విశ్వేష్ గారును ఎన్వికే రెడ్డి ది వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ ప్యాషన్ అండ్ ఎక్స్పీరియన్స్ టుగెదర్ మేక్స్ అ వెరీ గుడ్ టీమ్. అండ్ ఐ హోప్ ఇప్పటివరకు జరిగే ప్రొసీజర్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ముఖ్యంగా డైరెక్టర్ సుహాస్ మీరా గారండి. ఆయన గుణశేఖర్ గారి దగ్గర అసోసియేట్గా చేస్తున్నారు చాలా సినిమాలు. అండ్ ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ ఈ స్క్రిప్ట్లో కనిపిస్తుంది, ఎందుకంటే గుణశేఖర్ గారు కూడా ఒక స్పాన్ ఉంటుంది ఆయన సినిమాలు ఎప్పుడు. సో అటువంటి ఒక దీంట్లో ఆ ఇంప్రెషన్స్ దీంట్లో కనపడుతుంది. అండ్ ఐఎమ్ నాకు జనరలీ ఒక మంచి స్క్రిప్ట్ రావడం ప్రతి యాక్టర్కి అదృష్టం అండి. బట్ విట్లాచార్య లాంటి స్క్రిప్ట్ ఆయన నన్ను చూస్ చేసుకొని, ఆయన నందిని నరసింహం చూసి బాగుంది అనుకొని నన్ను చూస్ చేసుకొని నా మీద కాన్ఫిడెన్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సుహాస్ గారు. టెక్నీషియన్స్కి అలాగే డైరెక్టర్కి ఇందులో యాక్ట్ చేసే వాళ్ళందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు టైటిల్ బాగుంది నాకు, విట్లాచార్య. ఆయన ఎంత పెద్ద డైరెక్టరు, ఆయన ఎన్ని సినిమాలు హిట్ ఇచ్చాడు అనేది మనం ఇప్పుడు లెక్కేసుకోకూడదు. టైటిల్ నాకు చాలా నచ్చింది, విట్లాచార్య అని. మా కుటుంబంలో మూడో తరం వచ్చేసింది, నవీన్ రెండో తరం, మాకు ఆల్రెడీ మహేష్ బాబు తరం కూడా వచ్చేసింది. మా తరాలు అందరూ ఆర్టిస్టులే. దీనికి నాకు చాలా గర్వంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. రణ్వీర్ లాస్ట్ సన్ వాడు కూడా యాక్ట్ చేస్తున్నాడు, 1.5 ఇయర్ ఓల్డ్. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో ఇతను స్పార్క్ ఉందని నేను నోటీస్ చేశాను. అది నేను మెచ్చుకుంటున్నాను. అతను గమనించి అతను నా చుట్టూ తిరగటం మొదలెట్టాడు. చాలా కథలు నాతో ట్రావెల్ అయ్యాడు. ఒక కథ మంచి ప్రొడ్యూసర్లకి చెప్పిస్తే వాళ్ళు ఓకే అంటే ఈలోగా గబ్బాలని అతనికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి అమ్మేశాడు. ఇదేంటి బాబన్న. తర్వాత ఈ కథ రాశాడు. మొత్తం అతను నాతో కూర్చుని తయారు చేసిన కథలన్నింటిలోనూ బెస్ట్ స్టోరీ ఇదే. ఇది ఎవరా అనుకుంటే బెస్ట్ టీంకి వచ్చింది. మరి అంత ఎందుకంటే ఆ క్యారెక్టర్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఎవరు నేను చెప్పలేని పరిస్థితి, ఇట్లా వచ్చారు చెప్పలేము. అట్లా ఫాదర్ అండ్ సన్ వేస్తే ఇంకా ఎక్కువ దానికి మైలేజ్ వస్తుంది దానికి. అందుకు ఈ నవీన్, మా నరేష్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మేము చాలా మేమిద్దరం కలిసి చాలా అసోసియేషన్లో పనిచేస్తున్నాం జాయింట్గా. చాలా మంచి పనులు చేస్తాడు నరేష్. సో ఇది ఇవాళ విజయనగరం గారి చేతుల మీదుగా, మా కృష్ణ గారి చేతుల మీదుగా, సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందంటేనే దీనికి ఒక శుభసూచకం. అలాగే ప్రొడ్యూసర్లు చాలా మీరు మంచి సుడిగలండి, ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు విట్లాచార్య గొప్ప టైటిల్. విట్లాచార్య నాకు కూడా మంచి క్యారెక్టర్ ఉంది ఇందులో. ఆయన చెప్పినట్టు ఏది చెప్పుకోలేని పరిస్థితి అంది. కొంచెం అన్నా చెప్పండి అని మీ పాత్రికేయులు అడుగుతుంటారు. ఒక లైన్ అన్నా అందించినాను. ఒక లైన్లో చెప్పే కథ కాదు ఇది. ఎవరు రీల్కి ఒక ట్విస్ట్ ఉండి చివరి వరకు కూడా ఉత్కంఠతో వెళ్తుంది కథ. చాలా మంచి స్టోరీ. ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ నరేష్ సార్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ రితు నర్మల్లా గారు ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఐ హోప్ ఐఎమ్ డెఫినెట్ మీ అందరికీ ఈ సినిమా చాలా నచ్చుతుంది అని నాకు తెలుసు. సో ఐ కెనాట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్. థ్యాంక్ యూ అండి. విట్లాచార్య గారు సినిమాలో ఒక సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఇద్దరు మనగాళ్ళు బాగుపోయింది. ఆయన ఒక సినిమా కాదు, చాలా చాలా మంది హీరోలతో చాలా హిట్ సినిమాలు తీశాడు. అంత గొప్ప దర్శకుడు పేరు ఈ పిక్చర్కి విట్లాచార్య అని పెట్టడం అదే అసలు సక్సెస్కి నాంది. ఆ పేరే సక్సెస్. డెఫినెట్గా నరేషు
నవీన్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం కూడా పిక్చర్కి అడ్వాంటేజ్. ఈ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని సబ్జెక్ట్ ఇదని నరేష్ చెప్పాడు, చాలా సంతోషం. డెఫినెట్గా ఈ సినిమా చూడటం కోసం నేను కూడా వెయిట్ చేస్తుంటాను. ఈ సినిమాలో పనిచేసే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ థ్యాంక్స్ టు కృష్ణ గారికి అండ్ విజయ్ నిర్మల్కి. వాళ్ళు ఈ రోజు వచ్చేసి మమ్మల్ని ఆశీర్వించి గ్రేస్ చేస్తుంది ఈ ఫంక్షన్ని, అదే మాకు పెద్ద సపోర్ట్. అండ్ స్టార్టింగ్ నుండి నరేష్ గారి బ్యాకింగ్ మాకు టోటల్ ఉన్నది. ఆయన సపోర్ట్ అండ్ ప్రోత్సాహంతో వీ హ్యావ్ టేకన్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ హోప్ వీల్ కంప్లీట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఎంటైర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్స్ టు కృష్ణ గారు వచ్చినందుకు, విజయ నిర్మల్ గారు. థ్యాంక్స్ టు మై గురువు, ఇద్దరు గురువులు ఉన్నారు నాకు, గుణశేఖర్ గారు అండ్ పరశురు వెంకటేశ్వర గారు, ఇద్దరు గురువులు. రైటింగ్ ఈయన దగ్గర నేర్చుకున్నాను, మేకింగ్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.